రాష్ట్ర ప్రభుత్వం సాగుకు 24 గంటల విద్యుత్ ఇవ్వట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దీన్ని నిరూపించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ను సింగిల్ ఫేజ్ గా ఇస్తున్నట్లు ట్రాన్స్కో సీఎండీ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. రైతులకు 3 ఫేజ్ కరెంటుపై నియంత్రణ పాటిస్తున్నామని, 8 నుంచి 10 గంటలే ఇస్తున్నామని అధికారులే చెప్పినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ట్రాన్స్కో లాగ్ బుక్స్ ప్రకారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని నిరూపించారని అన్నారు. సాగు కోసం ఎవరూ సింగిల్ ఫేజ్ మోటార్లు ఉపయోగించారని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదిక వద్ద చర్చకు రావాలని, బీఆర్ఎస్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానని, ఎక్కడికి రావాలో మంత్రి కేటీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు బుకాయిస్తూ వచ్చిన మేము 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తున్నాము అని, అందుకే ఈ పత్రికా సమావేశంలో 2 ప్రధానమైన అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. 1, 24 గంటల ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి ఇవ్వాలంటే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలి, అది ఇవ్వడం లేదని. 2, తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేయడం ద్వారా శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తామని చంద్రశేఖరరావు శాసనసభలో పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని రంజింపజేసాడు. జెన్కో ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు గారు ఆ రోజు ఆయననే ఉండి ఈరోజు కూడా ఆయననే ఉన్నాడు. ఇవాళ పత్రికా సమావేశంలో కూడా పాత్రికేయ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్లో సందర్శించి లాగ్ బుక్ తీసి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేరని నిరూపించిన అంశాన్ని పాత్రికేయ మిత్రుడు అడిగితే, మేము రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఎక్కడ పంటలు ఎండిపోతలేవు అని చెప్పి పత్రికా సమావేశంలో అర్ధాంతరంగానే ప్రభాకర్ రావు గారు వెళ్ళారు. ప్రభాకర్ రావు గారు 30 జనవరి 2023 నాడు స్పష్టంగా పత్రికా సమావేశంలో ఏం మాట్లాడిందంటే, 24 గంటల విద్యుత్తు సింగిల్ ఫేజే, ఇందులో వివరాలు నేను చదివి వినిపిస్తా. 3 ఫేజ్ సరఫరాపై రాష్ట్రంలో నియంత్రణ, వ్యవసాయానికి కరెంటు కొనలేక కాదు, నీళ్లు విద్యుత్తు వృధా కావద్దనే ఆపేశాము, పైగా కరెంటు కొంటే ఎక్కువ ధర దాన్ని వినియోగదారులపైనే వేయాలి, అందుకే అవసరమున్న చోటే 3 ఫేజ్ కరెంటు రైతులు ఆటో స్టార్టర్లు తీసేయాలి. ఇది హెడ్లైన్.